రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13 నుండి 18 వరకు జరిగే అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ముత్తైదు ఊరిచే గోదావరి జలాభిషేకాలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శ్రీ వీరుళ్ళమ్మ అమ్మవారికి హరిద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా మహిళలు కలశాలతో నదీ జలాలు సేకరించి మేళతాళాలు బాణసంచా కాల్పుల నడుమ అమ్మవారి చిత్రపటాన్ని ఊరేగిస్తూ ఆలయానికి చేరుకుని అమ్మవారి మూల విరాట్కు అభిషేకం చేశారు. ఓం శక్తి. ఈరోజు వీరులమ్మ అమ్మవారి యొక్క జాతర తీర్థ మహోత్సవ కార్యక్రమాలు 2021 సందర్భంగా ఈరోజు మరి మొత్తం ముత్తైదులందరూ కూడా 1001 బింది భక్తులతో హరిద్రాభిషేక కార్యక్రమం కనీవిధిలో భారీ స్థాయిలో ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రారంభం ఈ కార్యక్రమం చాలా దిగ్జంగా నెరవేరింది. అయితే వీరులమ్మ తల్లి అనపర్తి గ్రామంలో కాకుండా అనపర్తి చుట్టుపక్కల అనేక గ్రామాల్లో పెరిగిన తల్లి అనేక గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క హరిద్రాభిషేకంలో పాల్గొని ఆ తల్లిని ఎవరు ఏది కోరుకుంటే ఆ కోరికలను కూడా తీర్చుతుంది కాబట్టి విజయలు ఇచ్చే తల్లి వీరులమ్మ తల్లి కాబట్టి అటువంటి వీరులమ్మ తల్లిని దర్శించి